వెల్కమ్ టు బి9 న్యూస్ నిజం మా ఇజం జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సైదాబాద్ 24వ డివిజన్ లో టీఆర్ఎస్ అభ్యర్థి సింగిరెడ్డి స్వర్ణలతారెడ్డి తరపున మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి మరియు కల్వకుర్తి నియోజకవర్గ నాయకులు పాల్గొని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కసిరెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే మా అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. ఈ సైదాబాద్ ఇంకా అభివృద్ధి కావాలన్నా ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కావాలన్నా టీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా నాగర్ కర్నూలు జిల్లా మాజీ సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి జిల్లెల రాములు మరియు టీఆర్ఎస్ విన్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తప్పనిసరిగా గెలిపించాలని చెప్పేసి వాళ్ళే మాకు చెప్తున్నప్పుడు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ చాలా బాగా చెప్తున్నారు, ఎందుకంటే నేను కూడా ఊహించలేదు. ఇక్కడికి వచ్చినప్పుడు మరి లేడీస్ ఉన్నారు, ఎక్కడ తిరుగుతారు ఏం చేస్తారు అనుకున్నా కానీ మరి శ్రీనివాస్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానం, ఆయన చేసినటువంటి పనులు, మరి కేసీఆర్ గారు కూడా ఇక్కడ సామరస్యంగా ఏ మతాలను కూడా అందరినీ కూడా కలిపి ఒక పద్ధతి ప్రకారం తీసుకెళ్తున్నటువంటి ఈ కార్యక్రమం, ఈ పరిస్థితులను చూసేసి మళ్ళీ ముందు ఈ కర్ఫ్యూలు రావద్దు అంటే మరి టీఆర్ఎస్ కే వెళ్ళాయని చెప్పేసి పెద్ద మనుషులు చెప్తుంటే నిజంగా రిటైర్డ్ వాళ్ళు ఇంట్లో కూర్చొని కలుస్తున్నప్పుడు ఓటేస్తారా అని అడుగుతున్నప్పుడు మరి ఎవరికి వేస్తాము, కేసీఆర్కి ఉన్నాడు కాబట్టి కేసీఆర్కి వేస్తాం, ఎందుకంటే ఈ కర్ఫ్యూ లేవు మా మనం మధ్య చదువుకునేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. మరి కరెంటు కూడా మాకు లేక ఉపరిస్తున్నటువంటి పరిస్థితి ఉండే ఈరోజు హాయిగా ఉన్నామని చెప్పేసి చెప్తున్నారు. ఏ విధంగా చూసుకున్నా కూడా ఈ సైదాబాద్ డివిజన్లో బ్రహ్మాండంగా అత్యధిక మెజార్టీతోటి స్వర్ణలత గారు గెలుస్తారు. ఎందుకంటే ఇది డెవలప్మెంట్ ఉంది, అనుగుణంగా ఇల్లు తిరుగుతున్నారు నేను చూస్తున్నాను, నాతో పాటు ఇక్కడ మేము పోతున్నప్పుడు చెప్తున్నారు, ప్రతి వాళ్ళని గుర్తుపడుతున్నారు. ఎందుకంటే 5 సంవత్సరాలు ఆమె చేసినటువంటి కార్యక్రమంలో పరిస్థితిని చూసేసి ఏ ఒక్కరు కూడా నాకు తెలియదు ఆమె ఎవరు అని చెప్పేది ఆ పేరుతో తీసుకొని ఆయన ఉన్నప్పుడు మంచిగా చేసినారు, నేను ఉన్నారు, మా ఆశీస్సులు ఉన్నాయని చెప్పి పంపిస్తున్నారు. మాకు కూడా ఈజీగా అనిపిస్తుంది, అత్యధిక మెజారిటీతో ఇంతవరకు వచ్చిన దానికంటే ఎక్కువ మెజారిటీతోటి మేము గెలిపిస్తామని చెప్పేసి వాళ్ళే చెప్పిస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మరి కేసీఆర్ గారికి చూసేసి మరి ఈ హైదరాబాద్ డెవలప్ అవ్వాలన్నా తెలంగాణ రాష్ట్రం డెవలప్ అవ్వాలన్నా కూడా మరి టీఆర్ఎస్కు కారు గుర్తుకే ఓటు వేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి వాళ్ళే చెప్తుంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుందని చెప్పి చెప్తున్నారు. జై కేసీఆర్, జై తెలంగాణ, జై తెలంగాణ, కసిరెడ్డి గారి నాయకత్వం.